అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఎక్కడో పుట్టి కరువు జిల్లాలో సేవలు అందించాడు. ఏ దేశంలో పుట్టి మన దేశంలో కందులోనూ కరువు జిల్లా పేరుగాంచిన అనంతపురం జిల్లా ఫాదర్ విన్సెంట్ ప్రేమర్ సేవలు అందించడం మనమందరికీ అదృష్టమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదిరేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ఆర్డీసీ స్వచ్ఛంత సంస్థ పేరుతో ఎన్నో సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు పాల్పడుతున్న ఈ సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ప్రేమర్ 11వ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం నేతలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫాదర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి ర్యాలీ నిర్వహించి అక్కడ ఫాదర్ విగ్రహం వద్ద అంజలి ఘటించారు. తెలుగుదేశం కేండర్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ, స్పెయిన్ దేశంలో పుట్టి మన ప్రాంతాల్లో అభివృద్ధికి పాల్పడ్డ ఫాదర్ను ఆదర్శంగా తీసుకుని మనమందరం కలిసి ఆ ప్రాంత అభివృద్ధికి పాల్పడాలని సూచించారు. వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అనంతపురం జిల్లాను ఎన్నుకొని అనంతపురం జిల్లాలోనే కళ్యాణదుర్గం జిల్లా ఎన్నుకబడినటువంటి ప్రాంతం అని చెప్పి కళ్యాణదుర్గం ప్రాంతాన్ని ఎన్నుకొని కళ్యాణదుర్గం ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వానికి ధీటుగా ప్రభుత్వం చేయలేనటువంటి పనులు కూడా సామాజిక స్ఫూర్తితో ఎక్కడో పుట్టినటువంటి పెర్రర్ గారు మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని ఎంచుకొని కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి ఆర్డీటీ సంస్థ స్టార్ట్ చేసినటువంటి సంఘటన స్టార్ట్ చేసినటువంటి విషయాలందరూ మనకు తెలుసు. అందుకోసం కళ్యాణదుర్గంలో ఒక వ్యక్తికి గుడి కట్టినటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందిరిపిలో ప్రజలు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని పెర్రర్ గారిని దేవునిగా భావించి గుడి కట్టినటువంటి సంఘటనను మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చూస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా మాన్సూ పెర్రర్ గారు కూడా అదేవిధంగా క్రీడలకు అయితేనే సామాజికంగా అందరికీ పండ్ల తోటల పెంపకానికి అయితేనే ట్రిప్కి అయితేనే ప్రభుత్వానికి సంబంధించిన ధీటుగా మన అనంతపురం జిల్లాలో కార్యక్రమాలు చేసినటువంటి చేయబోతున్నారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఎక్కడో పుట్టినటువంటి పెర్రర్ గారు మన ప్రాంతాన్ని ఎంచుకొని ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇక్కడే పుట్టినటువంటి వాళ్ళ మనము ఎందుకు చేయకూడదు అనే ఆలోచన ప్రతి ఒక్కరూ యువత పెద్దలు మేధావులు ఉద్యోగస్తులు అందరికీ స్ఫూర్తిని ఫాదర్ పెర్రర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ఆ విధంగా ముందుకెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఫాదర్ ఆశయాలను కొనసాగించే విధంగా మనకు ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఫాదర్ పెర్రర్ మరణించిన రోజు సందర్భంగా వర్ధంతి సందర్భంగా మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకెళ్దామని చెప్పి అందరికి తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమంలో పెర్రర్ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకొని అదేవిధంగా స్టాచ్యూ దగ్గరికి కూడా వచ్చేసి ఈరోజు ఊరేగింపుగా వచ్చేసి ఫాదర్ వర్ధంతిని జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఆయన వర్ధంతి ఆయన చనిపోయినా కూడా ఈరోజు వరకు కూడా మన మధ్యలోనే ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా మనందరూ ముందుకు తీసుకోవాలని చెప్పిన సందర్భంగా ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను.